అంటున్నాడు. నేను ఎక్కడ ఉంటానని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కడ ఉంటానో ఈ బొబ్బిలి కోటలో చూడు. ప్రజల గుండెల్లో నేను ఉంటా, ప్రజల హృదయాల్లో నేను ఉంటా. తెలుగు జాతి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా. మాటలు చెప్పడం కాదు. ఎన్టీఆర్ ఇచ్చాడు తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని, ప్రపంచానికి చాటి చెప్పాడు ఎన్టీఆర్ తెలుగు వారి సత్తా. ఆ తర్వాత నేను ఆలోచించాను, తెలుగు వారికి ఆత్మవిశ్వాసం ఇచ్చాను. తెలుగు వాళ్ళు తెలంగాణలో ఉంటే నేను అక్కడుంటా, చెన్నైలో ఉంటే అక్కడుంటా, బెంగళూరులో ఉంటా, అమెరికాలో ఉంటా, ఆస్ట్రేలియాలో ఉంటా. తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేసే పార్టీ, వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేసే పార్టీ ఏది? మీరందరూ కూడా ఆమోదిస్తారా లేదా? ఆమోదిస్తామంటే చేతులు పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చా. నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయస్సు. మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పల. మీ నాన్న కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యా. నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? రాజకీయం చేస్తే రాజకీయం చేస్తా, దోపిడీ చేస్తే దోపిడీదారుల గుండెల్లో నిద్రపోతా. నాకు నువ్వు ముఖ్యం కాదు, తెలుగు జాతి ముఖ్యం, బొబ్బిల్లో ఉండే ప్రజల ముఖ్యం నాకు. ఎవరైనా సరే మీ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వాళ్ళని వదిలిపెట్టమంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఇప్పుడు, ఏం తమ్ముళ్ళు ఇసుక రెక్కలు వచ్చాయి? దొరకతా ఉందా ఇసుక మీకు? దొరకతా ఉందా? ఎవరో కారణం తిరిగి ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బులు? నేను ఇప్పుడు మాట్లాడుతా ఉంటే మా రంగారావు అంటున్నాడు సార్ తాడేపల్లి ప్యాలెస్ అనద్దండి, తాడేపల్లి నకిలీ ప్యాలెస్ అనండి బాగుంటుంది. ఏదైనా ప్యాలెస్ ఉందంటే బొబ్బిల్లో మా ప్యాలెస్ ఉంది, మా కోట ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయమే నకిలీ, ఆయన ప్యాలెస్ కూడా నకిలీ. ఆ ప్యాలెస్ కూడా అవినీతి డబ్బులు అని చెప్పే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో బాధుడు అవునా కాదా? మీకు కోపం రాదు? రాదు. ఇప్పుడు రోషం వచ్చింది, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? దేశంలో నెంబర్ వన్ అవునా కాదా? ఏం తమ్ముళ్ళు వంట గ్యాస్ పెరిగిందా? నేను దీపం ఇచ్చా, ఇచ్చింది వంట గ్యాస్ కనెక్షన్లు అన్ని కూడా నేనే ఇచ్చా అవునా కాదా? ఆ దీపాన్ని ఆర్పేసింది ఎవరు? ఆర్పేసింది ఎవరు? డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరుగుతానే ఉన్నాయి, పెరుగుతున్నాయా లేదా? భరించే భారవాది. ఇంకో పక్కన నిత్యావసర వస్తువుల ధరలు, ఏం తమ్ముళ్ళు కడుపు నిండా తిని తింటున్నారా? తినే పరిస్థితిలో ఉన్నారా? పేదవాడు బతికే పరిస్థితిలో ఉన్నాడా? అవి కూడా పెరుగుతానే ఉన్నాయి.
ఇంగో పక్కన ఏం తమ్ముళ్ళు బొబ్బిళ్ళు ఇంటి పన్ను పెరిగిందా వృత్తి పన్ను పెరిగిందా కమ్మౌడు పైన కూడా పన్నేశాడా చెత్త మీద పన్నేశాడా ఎవరన్నా పింఛన్ వస్తా ఉంటే చెత్త పన్ను పింఛన్లో కూడా కట్ చేస్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆరోగ్యశ్రీ ద్వారా 3000 ప్రొసీజర్స్ కి పైగా ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చి ఈ రోజు ఎవ్వడు అప్పులు పాలు కాకుండా ఏ విధంగా మనం కాపాడుతున్నామో చూస్తున్నాం ఎందుకంటే విద్యకి వైద్యానికి ఖర్చు పెట్టే చాలా మంది పేదవాళ్ళు అప్పుల పాలవుతారు అది గమనించి అవి ఫ్రీగా అందించాలని చేయటమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ ని రెన్యువేట్ చేస్తూ అన్ని పిహెచ్సిస్ ని రెన్యువేట్ చేస్తూ మళ్ళీ మున్సిపాలిటీకి వెల్నెస్ సెంటర్లు ఒక్కొక్క మున్సిపాలిటీకి రెండు మేము ఆల్రెడీ నగిర్లో రెండు ఓపెన్ చేసాం పుత్తూరులో కూడా ఓపెన్ చేయబోతున్నాం సో ఈ విధంగా ఇవ్వటమే కాకుండా ప్రతి మండలానికి ఒక పిహెచ్సి ఉంటే రెండో పిహెచ్సి ఇస్తున్నారు ఇవి కాకుండా దాదాపుగా 16 మెడికల్ కాలేజీలు ఏ విధంగా తీసుకొస్తున్నారు ఎన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు సో ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రతి పైసా ప్రజలకి ఖర్చు పెట్టి వారి కష్టాన్ని దూరం చేసి వారికి ఒక కుటుంబ సభ్యుడిగా సపోర్టివ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈరోజు ప్రజలందరూ కూడా ఇతనే మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నాడు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఏం చేయలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడటం పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టడం చెప్పులు చూపించటం రౌడీజం చేయటం గుండాల్లాగా మాట్లాడటం మనం కళ్ళారా చూస్తున్నాం చంద్రబాబు నాయుడికి అయితే మరీ మతిపోయింది అనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అంటాడు నిన్న చూస్తే కరోనాకి వ్యాక్సిన్ కూడా నేనే కనిపెట్టాను అంటాడు ఇన్ని కనిపెట్టినోడికి లోకేష్ని ఎమ్మెల్యేగా గెలిపించడం ఎలా అని కనిపెట్టడం తెలీదా చంద్రబాబు నాయుడికైనా పిచ్చి తగ్గించడాన్ని మెడిసిన్ కనిపెట్టడం ఆయనకి తెలీదా మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి ఎలా తెచ్చుకోవాలో కనిపెట్టడం తెలీదా అని అడుగుతున్నా మరి వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఈరోజు ఏది పడితే అది మాట్లాడతాడు ఖమ్మంకి పోతాడు ఖమ్మం నా గుమ్మం అంటాడు కుప్పం నీకు అన్నం పెట్టి నిన్ను ఒక మనిషిగా నిలబెట్టి ఎమ్మెల్యేగా ఈరోజు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు నువ్వు వేలేవంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కుప్పం ప్రజల వాళ్ళకి నువ్వు పాదాభివందనం చేయాలి వాళ్ళకి నువ్వు ఎంత చేసినా నీ జీవితాంతం కూడా రుణపడి ఉంటావు తప్ప వాళ్ళ రుణం తీర్చుకోలేవు అలాంటి కుప్పాన్ని మర్చిపోయి ఈరోజు ఖమ్మంకు పోగానే ఖమ్మం నా గుమ్మం అంటాడు ప్రాస కోసం ఆయన పడుతున్న బాధలు చూస్తుంటే నవ్వొస్తుంది అంటే ఆయనకు అర్థమైపోయింది అనమాట ఇక ఆంధ్రప్రదేశ్లో బిచానా ఎత్తేయచ్చు ఇక్కడ మనకి పప్పులు ఉడకో ప్రతిపక్షంతో కూడా ఈ రాష్ట్రంలో పని లేదు అని చెప్పి ఇంకా తెలంగాణలో మళ్ళీ పార్టీ స్టార్ట్ చేయబోతున్నాడో ఏంటో మరి ఆ ఖమ్మంలో ఆయన ప్రసంగం చూస్తుంటే అలా అనిపిస్తుంది సో ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆయనకి బుద్ధి చెప్పి తరిమేశారో ఆంధ్ర ప్రజలు కూడా 2019లో ఏదో లైట్గా 23 సీట్లు ఇచ్చారు ఈసారి అది కూడా లేకుండా తరిమి కొట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్తున్నాం ఎందుకంటే 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న వ్యక్తి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా సిగ్గు లేకుండా ఖమ్మంలో చెప్తాడు నేనే 2 రాష్ట్రాలని విడగొట్టాను 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని విడగొట్టానని చెప్తాడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి చెప్తాడు సమైకాంధ్ర కోసం నేను పోరాడానని చెప్తాడు అంటే 2 కళ్ళ ధోరణి 2 నాలుకల ధోరణితో ఆయన ఎలా పోతున్నాడో ఈ 2 రాష్ట్రాల ప్రజలు చూశారు కాబట్టి ఈ 2 రాష్ట్రాల ప్రజలు ఆయన 2 రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలని కోరుకుంటున్నాను ఏం నిర్వీర్యం అయిందో మీరు చెప్పండి ఇన్ని రోజులు బాగుండి ఇప్పుడు ఏమైనా నిర్వీర్యం అయిపోయిందా హైదరాబాద్తో కనెక్ట్ ఇందులో సాహిత్య పీఠం మన దగ్గర ఉంది అన్నీ విడిపోయినా సరే అది విడిపోలేదు పూర్తి స్థాయి దానికి రావాల్సిన నిధులు కానీ దానికి కేటాయింపులు కానీ జరగలేదు ఇప్పుడు మనకి తెలంగాణతో ముడిపడి ఉన్న అంశాలు ఇది కూడా అదే చెప్తున్నాను ఇంతవరకు బాగుండి ఈ రోజు ఏమైనా పాడైపోయిందా నేను మినిస్టర్ అయ్యాక అని అడుగుతున్నాను ఇదే చెప్తున్నాను ఈ రాష్ట్రం విడిపోయినా ఈ రాష్ట్రం నష్టపోయినా ఈ రాష్ట్రానికి రావాల్సినవి ఏవీ రాలేదన్నా దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే నాకేదో అనుభవం ఉంది నేనేదో చేస్తాను అంటే ఆయన వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు ఈయనకు ఓటేయండి ఈయన ఏం తప్పు చేసినా నేను నిలదీస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చాడు ఈరోజు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ముంచేసి
సిగ్గు లేకుండా మళ్ళీ ఈ రోజు వచ్చి అక్కడ అది లేదు ఇక్కడ ఇది లేదు ఇక్కడ అది లేదు అంటే 14 సంవత్సరాలు మీరు చేయలేదు మాకున్న 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా తో హెవీ రైన్స్ తో ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఆ టైం లో ప్రజల్ని కాపాడుకోవడానికి ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు గాని ప్రభుత్వం గాని ప్రజా ప్రతినిధులు పరుగులు తీశారో అందరూ కళ్ళారా చూస్తున్నారు ఈ 1 ఇయర్ గా అభివృద్ధి ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది అన్ని రంగాల్లో మనం ఎలా దూసుకుపోతున్నామో చూస్తున్నారు చూసి కూడా కావాలని అడిగితే దానికి సమాధానం ఉండదు।